రాకుమారి రేవతీదేవి గారు తమరికి ప్రణామం చేస్తున్నారు. తమరు కూడా ప్రణామం చేయండి. అయ్యో రాధ, వెళ్ళి రెండో చేయి పట్టుకో, లేదంటే ఆవిడ వెనకాల వెళ్ళిపోయి రాజ్యం కూడా దాటి వెళ్ళిపోయేలా ఉన్నాడు. కృష్ణ, చూస్తుంటే బలరాముడు మంత్రముగ్ధులైపోయినట్లున్నారు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఇక కాలానిది అంటావా, మా కన్నయ్య దానిని రోజు స్తంభింపజేస్తూనే ఉంటాడు. ఇవన్నీ నాకు తెలియదేమనుకోకు, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అదే నా మాటల్లోని ఉద్దేశం ఏంటంటే, మా కన్నయ్యతో మాట కానీ ఆట కానీ మొదలు పెడితే కాలం గడిచిపోతూ ఉంటుంది. అసలు ఎంతకాలం స్తంభించిపోయినట్టు ఉంటుంది తప్ప గడిచిపోయిందని మనం అనుకోము తెలుసా. చాలు, అంతా అర్థమైంది. ఇప్పుడు నేనేం చెబితే మీరు అదే చెయ్యాలి. తమరు నాతో ముకుంద వనానికి రాక తప్పదు, ప్రేమ పుష్పం చూడ్డానికి, సరేనా? ప్రేమ పుష్పమా? మొదటిసారి వింటున్నానే. ముకుంద వనమా? చూడు రాదా, ఇవన్నీ మన వల్ల కాదు గానీ నేను రాను, కన్నయ్య ఉన్నాడుగా, తనని తీసుకుని వెళ్ళు నువ్వు, తను వస్తాడు. బావా, మా యశోదత్తయ్య కృష్ణుడికి ఓ పని చెప్పింది. ఏంటి? మీరు విన్నది నిజమే? కన్నయ్యకి పని అప్ప చెప్పడమా? అది కూడా యశోదమ్మ? అవును, నాకు యశోదమ్మ పని చెప్పారు, నేను ఆ పని చేయడానికి వెళ్ళాలి. అంటే ఏంటి మీ ఉద్దేశం సోదరా, నేను ఆ పని చేయలేనా? సరే సరే చెయ్యి, నువ్వు బాగా పనిచేయగలుగుతావు. ఆయనకి యశోదత్తయ్య పని చెప్పింది కాబట్టి చేసి తీరుతాడు, మీరు నాతో రావాల్సిందే. నేను ముందే చెప్పాను కదా, నేను రానంటే రానంతే. చూడు రాదా, నాకు తెలుసు మీరిద్దరూ కలిసి నన్ను ఎప్పుడు ఇరికించాలని చూస్తూ ఉంటారు, కానీ ఈసారి మీ మాయ మాటల్లో నేను ఇరుక్కోనుగా. నేను రానంటే రాను. బావగారు, నేను వెళ్తున్నాను ఒంటరిగా. చూడండి, రాత్రి వేళ దయ్యాలుంటాయి, కృష్ణుడు నాతో రావడం లేదు, నాకు తోడుగా ఎవరూ లేరు. నాకేం జరిగినా, నేనేమైపోయినా మీరేం పట్టించుకోరు, అంతేగా. సంభవమే, రాదెక్కడికైనా వెళ్తుంటే కన్నయ్య రాకపోవడమా? అసలు అది జరిగే పనే కాదు. నేను ఈసారి ఇరుక్కోనుగా. మీరు నన్ను ఆట పట్టించలేరు. ఓహో, ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు నువ్వు ఇంకొంచెం అభినయించాల్సి ఉంటుంది సోదరుడి. ఈ ప్రేమాధ్యాయాన్ని ప్రారంభించక తప్పదుగా. కన్నయ్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు రాత్తో ఉండాలి కదా. తను నీకు చెప్పింది కదా, అమ్మ నాకు పని చెప్పింది అని. ఎంత పని ఉందంటే నాకు అసలు సమయం లేదు ఇప్పుడు. అది కాదు రాధా. బలరామా, నేను వెళ్తున్నాను ఒంటరిగా. చూడండి, రాత్రి వేళ దయ్యాలుంటాయి, నాకు తోడుగా రక్షించడానికి ఎవరూ లేరు. కన్నయ్య నిజంగానే వెళ్ళలేదు, పాపం రాదు ఒంటరిగా. ఇదేంటి, రాధ నిజంగానే వెళ్తోంది, కొంపదీసి కన్నయ్య నన్ను మళ్ళీ ఇరికించే ప్రయత్నం చేయట్లేదు కదా. లేదు 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 లేదు, నేను దూరం నుంచి ఓ కన్నేసి ఉంచుతాను, తొందరపడి వెళ్ళి ఇరుక్కోకూడదు. ఎప్పుడైతే కన్నయ్య రాధ దగ్గరికి వస్తాడో అప్పుడు వెళ్ళిపోవడమే. అమ్మా రాజకుమారి, మనం ముకుందవనానికి చేరుకున్నాం, మరికొంతసేపట్లో వెలుగొస్తుంది. ఎప్పుడైతే కుంజేరి పువ్వు విరుస్తుందో అప్పుడు తమరిని అక్కడికి తీసుకెళ్లగలము. నీటి ప్రవాహం చాలా చక్కగా ఉంది, పదండి మొదలు పెడదాం. తమరు వెళ్ళండి రాకుమారి, మేము దూరంగా ఉండి ఇటు ఎవరు రాకుండా చూసుకుంటాం, తమ జలక్రీడలకు ఎలాంటి ఆటంకం రానివ్వం. వెళ్దామా? వీళ్ళున్నారే అసలు, నన్ను కొంచెం ఎక్కువగానే ఉపయోగించేసుకుంటున్నారనిపిస్తుంది. ఏం చేయాలి? అర్ధరాత్రి ఈ ప్రయాణాలు ఎందుకు చెప్పు? తనకు తెలుసు కదా నేను రాను రానంటున్నాను, కానీ చివరికి తప్పకుండా సహాయం అందిస్తాను అని. ఈ రాధ ఏమైపోయింది? ఓ, నువ్వు ఇక్కడున్నావా? సోదరుడు నిన్ను ఎక్కడని వెతుకుతాడు చెప్పు. చూడు కృష్ణ, బలరాముణ్ణి ముకుందవనానికి తీసుకొచ్చాం. ప్రేమ పుష్పం చూసే ముందు
కొంచెం ఆసక్తిని పెంచడం కూడా మంచిదే కదా. వారికి ప్రేమ పట్ల ఆసక్తి కలగాలంటే నన్ను వెతుక్కుంటూ రావాలి. అప్పుడు తనకి తన ప్రేమ లభిస్తుంది. అయ్యో రాధ, ఏమైపోయింది? ఇంత అర్ధరాత్రి అరణ్యంలో రాధ ఒంటరిగా ఎక్కడికెళ్ళుంటుంది? ఒకవేళ తనకు ఏదైనా జరిగితే? సోదరుడు తన ప్రథమ ప్రేమానుభవం వైపు ప్రతి అడుగుని స్వయంగా తానే వేయాల్సి ఉంటుంది. తన ప్రేమని తానే స్వయంగా వెతుక్కోవాలి. భలే చెప్పావు రాధ. ముందు నన్ను వెతుకు కృష్ణ. నిన్ను వెతకడానికి ఏముంది, నువ్వు నా పక్క. ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆహాహాహా, రాధ కూడా నాలాగే మాయమైపోతుంది ఇప్పుడు. ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా? నేనిక్కడున్నాను కృష్ణ. అక్కడున్నావా నువ్వు? పట్టుకోలేకపోతున్నావు కదా నన్ను? అవును, పట్టుకోలేకపోతున్నాను. కృష్ణ, మనం వెనక్కి ఎలా వెళ్తాం? దారి తప్పిపోయాం. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎన్ని దారులున్నాయో ఇక్కడ నుండి. ఏ దారిలో వెళ్తే ఇంటికి తిరిగి వెళ్తాం? నాకైతే ఏం అర్థం కావడం లేదు. నీకు తెలుసు మనం తిరిగి వెళ్లాల్సిన మార్గం ఏంటో. నీకు కూడా తెలుసు, కానీ మనిద్దరి కోరిక ఒకటే, ఈ కార్ అడవిలో మనిద్దరం కలకాలం ఉండిపోవాలని, ఎల్లకాలము మనం ఒకటై ఉండాలని. ఈ కార్ అడవి లోతుల్లోకి మనిద్దరం ప్రయాణిస్తూనే ఉండాలి, కానీ తిరిగి వెళ్ళక తప్పదు కదా. నేను నిన్ను ఈ కార్ అడవిలో వెతుకుతూ ఉన్నాను. ఇంతకంటే అందమైన అనుభవం ఏముంటుంది? అలాగని మనం ఈ అడవిలోనే శాశ్వతంగా ఉండటం అసంభవం. ఎందుకంటే నేను వెళ్ళక తప్పదు రాధా. నీ నుండి, బర్సాన నుండి దూరంగా నా అవతార లక్ష్యం నా కోసం నిరీక్షిస్తుంది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది ఆ నిరీక్షణ అంతం కావటానికి. రా కృష్ణ. రాధ, ఏమైపోయింది? ఈ అమ్మాయినే అంత ఒక్క క్షణం ఒక చోట కూడా కుదురుగా కూర్చోరు. ఎక్కడని వెతకాలి? వస్తుంది, పరిగెత్తండి, పరిగెత్తండి, కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఈ అరుపులు ఎవరివి? రాధ అపాయంలో లేదు కదా. మీరంతా ఎవరు? మేమంతా రాకుమారి, రేవతి, చెలికత్తెలం. దయచేసి మా రాకుమారిని కాపాడండి, లేకపోతే ఆ ముసలి తనని తినేస్తుంది. అద్భుతం, ఎంత ఉత్కంఠభరితంగా ఆరంభమైంది బలరాముని ప్రేమ కావ్యం. సాహసి నువ్వు. సోదరుణ్ణి చాలా తక్కువగా అంచనా వేస్తాను. ఆయన ఎంతో పెద్ద బ్రహ్మచారి. అలా చూడు. పరాయి యువతి, తన వైపు చూడటం కూడా చాలా పెద్ద తప్పు. కృష్ణ, ఏంటిది? ఈయనేంటి ఇంత గొప్ప అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు? ప్రేమ కావ్యాన్ని మొదలు కానివ్వడం లేదేంటి? ఆయన అమ్మాయి కళ్ళల్లోకి చూడకపోతే గుండె వేగం పెరగదు, ఊపిరాగదు, కాలం స్తంభించదు. ఈయన ఆత్మ ఆవిడ ఆత్మను ఎలా కలుస్తుంది? మీ అన్నగారు చూడు, కళ్ళు మూసుకుని ఉన్నారు. ఇదిగో ఈ రేవతి గారి స్నేహితులారా, మీరు వెంటనే వచ్చి వీడిని తీసుకుని నాకు కాస్త విముక్తిని కల్పిస్తారా? కన్నయ్యా, నాకు తెలుసు నువ్వు తప్పకుండా వస్తావని. నువ్వు కావాలని ఇక్కడికి రప్పించి నన్ను ఇరికించావు కదూ. నిన్నసలు అక్కడే ఉండు, నీకు అది చెప్తాను. కథ కాదు, వాస్తవం చూడండి. ఏమిటా వాస్తవం? కృష్ణ, బలరాముని గుండె వేగం బాగా పెరిగింది. ఇంత దూరం వినిపిస్తోంది. నాకైతే భయం వేసింది ఎక్కడ ఆగిపోతుందో అని.
నా ప్రాణాలెవరు కాపాడారు? ఈయనే వీరాది వీరుడు మహాబలుడు సింహకిషోరు మా బలరామనయ్య. ఈయనే తమ ప్రాణాలను రక్షించారు. సోదరా, రాకుమారి రేవతీదేవి గారు తమరికి ప్రణామం చేస్తున్నారు. తమరు కూడా ప్రణామం చేయండి. బలరామ్ గారు, మీరు నా ప్రాణాలు కాపాడారు, మీకెలా కృతజ్ఞతలు చెప్పాలి. నేను మీకు చాలా రుణపడి ఉంటాను. అయ్యో రాధ, వెళ్ళి రెండో చేయి పట్టుకో, లేదంటే ఆవిడ వెనకాలే వెళ్ళిపోయి రాజ్యం కూడా దాటి వెళ్ళిపోయేలా ఉన్నాడు. కృష్ణ, చూస్తుంటే బలరాముడు మంత్రముగ్ధులు అయిపోయినట్లున్నారు. ఏం ముగ్ధమో ఏం మంత్రమో, తీసుకెళ్దాం పద. తమరి సూచన మేరకు ప్రపంచం నలుమూలలకి సందేశాలను పంపించాను. మల్ల యుద్ధ పోటీలకు ప్రకటన వెలువడింది. యోధుల పట్టిక తమరు కూడా పరిశీలించండి, ఎందుకంటే పోటీల చివరి దశలో తమరనే కదా గెలవాల్సింది. ఈ పట్టికలో ఇక్కడికొచ్చే వీరులందరి పేర్లు లిఖించాను. ఈ పట్టికలో కృష్ణుడి పేరు లేదు. కృష్ణుడా? నేను విన్నాను ఆ కృష్ణుడి గురించి. తను బృందావనంలో మురళి ఊదేటువంటి కుర్రాడనుకుంటాను. తన గురించి అందరూ చెప్పుకోవటం విన్నాను. వారికి తన గురించి తెలియదు. అతడు అత్యంత శక్తిమంతుడు. నేనే స్వయంగా అతని శక్తిని చూశాను కదా. ఒకవేళ ఈ పోటీలకి కృష్ణుడు కనుక రాకపోతే దీనివల్ల ఏ ప్రయోజనము ఉండదు. కానీ మహారాజా, తనొక పిల్లవాడు, తనకంత. చాలు, నేను చెప్తున్నాను కదా, అతను అత్యంత శక్తిమంతుడని. నా ఉద్దేశం ఏంటో నీకు సరిగ్గా అర్థమైందా లేదా? అయితే తను కూడా మహావీరుడే అయి ఉంటాడు. నేను తనకు కూడా ఆహ్వానం పంపిస్తాను. మీ ఉద్దేశం ఏంటి? కృష్ణుడు వస్తాడనా? రాక తప్పదా కృష్ణుడికి. ఒక రాజు పంపిన ఆహ్వానాన్ని అతడు తిరస్కరించే అవకాశమే లేదు. తిరస్కరించడం అంటే యుద్ధాన్ని ఆహ్వానించడమే. నువ్వే చూడు ప్రళంబ, ఆ కృష్ణుడు తప్పకుండా వస్తాడు, తప్పకుండా వస్తాడు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి,
వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు, చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.